తెలంగాణలో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రావు వెలుగు చూసిన రూపంలో బయటకొచ్చాయి అసలు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది ఇందుకు అనుసరించిన ఏంటి ఎలా అమలు చేశారు అంటే వివరాలన్నీ బయటపడ్డాయి ఈ మేరకు దర్యాప్తు అధికారులకు రాధాకిషన్ రావు వెల్లడించారు ఇందులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మాజీ మంత్రి హరీష్ రావు పేర్లు బహిర్గతమయ్యాయి తెలంగాణలో వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ కేసులు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణ రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటపడ్డాయి ప్రతిపకాల్ని కట్టడి చేసేందుకు అప్పటి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యూహాన్ని రచించిందని వెల్లడించారు దృష్ట్యా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ విభాగానికి తమ సామాజిక వర్గానికే చెందిన నమ్మకమైన అధికారి కావాలని సీఎం కేసీఆర్ కోరుకున్నారని చెప్పారు అందుకే ప్రభాకర్ రావు సూచన మేరకు తనను టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించారని వివరించారు సివిల్ వివాదాల పరిష్కారంతో పాటు ముఖ్యమంత్రి వ్యతిరేకంగా సమస్యలు సృష్టిస్తున్న వారిని దారిలోకి తీసుకుని రావడం ఆందోళనల్ని అణచివేయడం వంటి పనులు చేసినట్లు చెప్పారు కొద్దిపాటి విమర్శ వచ్చినా కేసీఆర్ చిరాకు పడేవారని ప్రతిపక్ష నాయకుని గమనిస్తూ ఉండేందుకు ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీతరావు ఆధ్వర్యంలో ఐజీ ప్రభాకర్ రావు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారని చెప్పారు అప్పటి నుంచి వారితో రావు పేర్కొన్నారు ప్రతిపక్షాలకు చెందిన డబ్బు పట్టుకోవడం తెరాస పార్టీ అవసరాలకు అందుతున్న డబ్బు సజావుగా రవాణా అయ్యేలా చూడడానికి ప్రణీతరావుతో కలిసి పనిచేయాలని ప్రభాకర్ రావు ఆదేశించినట్లు వెల్లడించారు ఎన్నికల ముందు మొదలైన ఈ పని రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఆ తరువాత ఉప ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లోనూ కొనసాగిందన్నారు భారాసాకు ఆ పార్టీ నాయకులకు ముప్పుగా భావించే నాయకులకు సంబంధించిన సమాచారం సేకరించేందుకు ప్రభాకర్ రావు తరచుగా చర్చించేవారని తెలిపారు వీటి ఆధారంగా ప్రణీత్రావు ఆయా నాయకుల్ని ట్యాపింగ్ ద్వారా పర్యవేక్షిస్తూ ఉండేవారన్నారు కొందరు భారాస నేతల్ని పర్యవేక్షించినట్లు వివరించారు కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదిస్తున్న శంభీపూర్ రాజు కడియం శ్రీహరితో రాజకీయ వైరమున్న రాజయ్య తాండూరు ఎమ్మెల్యే విషయంలో అసంతృప్తితో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి ఆయన భార్యతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీగల కృష్ణారెడ్డి తీన్మార్ మల్లన్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఎన్టీవీ ఏబిఎన్ అధినేతలు నరేంద్రనాథ్ చౌదరి రాధాకృష్ణలు కూడా నిఘా పెట్టిన వారిలో ఉన్నట్లు రాధాకృషన్ రావు వాంగ్మూలంలో పేర్కొన్నారు జానారెడ్డి కుమారుడు రఘువీర్ సరిత తిరుపతయ్య కోరుట్లకు చెందిన జువ్వాది నరసింగరావు అచ్చంపేటకు చెందిన వంశీకృష్ణ మానకొండూరుకు చెందిన కవ్వంపల్లి సత్యనారాయణ నిజామాబాద్ ఎంపీ అరవింద్ కార్యాలయ సిబ్బంది ఈటల రాజేందర్ బండి సంజయ్ వివిధ నియోజకవర్గాలకు చెందిన అనేక మంది వ్యాపారులు స్థిరాస్తి సంస్థల్ని ఇలా పర్యవేక్షించినట్లు చెప్పారు ముఖ్యంగా రెండు ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా అక్టోబర్ నవంబర్లో న్యూస్ కు చెందిన శ్రవణ్ కుమార్ నాటి మంత్రి హరీష్ రావు తరపున సరాసరి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావును కలుస్తూ ఉండేవారని వివరించారు దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాజపా వరుస విజయాల తర్వాత ఆ పార్టీకి బ్రేక్ వెయ్యారన్న ఉద్దేశంతో మునుగోడు ఉప ఎన్నికల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పారు భాజపాలో పెద్దలుగా చెప్పుకుంటున్న కొందరు తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని ప్రలోభ పెడుతున్నట్లు రెండు ఇరవై రెండు అక్టోబర్ చివరిలో కేసీఆర్ కు తెలిసిందన్నారు దీని ఆధారంగా భాజపాను ఇరుకున పెట్టారని కేసీఆర్ భావించారని తెలిపారు కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రణీత్ కుమార్ కొందరి సెల్ఫోన్లను ట్యాప్ చేసి వారి సంభాషణలకు సంబంధించిన ఒక ఆడియో క్లిప్ రూపొందించి దాన్ని కేసీఆర్ కు అందించారన్నారు ఈ ఆడియో క్లిప్ ఆధారంగా ఎమ్మెల్యేల్ని ప్రలోభపెట్టిన నందు అనే వ్యక్తితో పాటు ఇద్దరు స్వామీజీల్ని మొయినాబాద్ దగ్గర్లోని అజీజ్ నగర్ లో ఫామ్ హౌస్ కు రప్పించారన్నారు స్పై కెమెరాలు అమర్చి వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను ఇందులో పాల్గొన్నారని కేసీఆర్ ఆదేశించారన్నారు భాజపా జాతీయ నాయకులు బిఎల్ సంతోష్ ను అరెస్టు చేసి తద్వారా ఈడీ కేసులో తన కుమార్తె కవితను ఇబ్బంది పెడుతున్న భాజపా తమతో సయోధ్యకు వచ్చేలా చెయ్యాలన్నదే కేసీఆర్ లక్ష్యమని వివరించారు బిఎల్ సంతోష్ ను అరెస్టు చెయ్యొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందన్న రాధాకిషన్ రావు కేసు సిట్ నుంచి సీబీఐకి బదిలీ అయిందని వివరించారు అనుకున్నట్లు పని పూర్తి కాకపోవడం వల్ల కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు రెండు ఇరవై మూడు ఎన్నికల్లో భారాసా ఓడిపోయిన తర్వాత ప్రభాకర్ రావు తాను రాజీనామా చేశామని ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదై అరెస్టు చేశాక రెండు ఫోన్లను అధికారులకు అప్పగించారని వెల్లడించారు ఒక ఫోన్లో సమాచారం మాత్రమే చెరిపేశానని అందులో ప్రభాకర్ రావు భుజంగరావు ఇతర అధికారులు ప్రైవేటు వ్యక్తులతో జరిపిన చాటింగులు ఉన్నాయని తెలిపారు ఐఫోన్లో సమాచారాన్ని మాత్రం చెరిపివేయలేదని రావు తెలిపారు